నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా మార్చడానికి దేశం సన్నద్ధమవుతోందని రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయబోతున్న రామ్నాథ్ కోవింద్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వలేకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత పాలనకు నిదర్శనమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పులిలాంటి బీజేపీని కేసీఆర్ లేపుతున్నారని, అదే పులి కేసీఆర్కు ప్రమాదకరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల కనీస విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 ఏళ్లలో 50% నుంచి 40% కుదించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. థర్మల్ విద్యుత్ ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. సాక్షి ఆంధ్రప్రదేశ్. భారత్ జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. పురుషుల జావలిన్ త్రోలో నీరజ్ ఈటెను 88.1 మీటర్ల దూరం విసిరి రజత పథకాన్ని గెలుచుకున్నారు. స్టార్టప్లను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో గత 6 ఏళ్లుగా 1133 స్టార్టప్లు ఏర్పాటు కాగా అందులో 869 వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఏర్పాటు జరిగాయంటూ వార్తరించారు. సీజన్కు ముందే వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు గత ఏడాది ఖరీఫ్లో దెబ్బతిన్న పంటలకు రికార్డు స్థాయిలో పంటల బీమా అందడం అన్నదాతకు భరోసా ఇచ్చిందంటూ వార్తరించారు. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్ ఊపందుకుంటోంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు పైగా విక్రయాలు నమోదయ్యాయని, ఇవన్నీ హైదరాబాద్ పరిసరాల్లోనే జరిగాయంటూ వార్తనిచ్చారు. కామారెడ్డి జిల్లాలో వ్యక్తికి మంకీ ఫాక్స్ లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. సర్కారు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్. అసమర్థత వల్లే పోలవరంలో విధ్వంసం, కాపర్ డ్యామ్ గ్యాపులను పూడ్చకపోవడమే భారీ కోత కారణమని హైదరాబాద్ ఐఐటి నిపుణులు తేల్చి చెప్పారంటూ ఈ పత్రిక కథనాన్నిచ్చింది. అయితే ఈ పత్రిక పూర్తిగా ఆ వార్తను వార్తగా కాకుండా ఈ ప్రస్తుత ప్రభుత్వందే బాధ్యత అన్న అర్థం వచ్చేలాగా ప్రయత్నం చేసింది. నిజానికి ప్రభుత్వం అన్నప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ జరిగిన పరిస్థితుల మీద విశ్లేషించి ఉంటే పలానా ప్రభుత్వంలో పలానా తప్పు జరిగిందని, ఈ ప్రభుత్వంలో ఈ తప్పు జరిగిందని రాసి ఉంటే నమ్మడానికి ఆస్కారం ఉండేది. కానీ విద్వేషపూరితంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్న ఈ పత్రిక ఈ అవకాశాన్ని కూడా వాడుకుని ఈ ప్రభుత్వ హయాంలోనే కాపర్ డ్యామ్ మధ్య గోతులు ఏర్పడిన తీరు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి ఆపాదించేలాగా కథనాన్నిచ్చినట్టుగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేక విలీన గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రైవేట్ పాఠశాలలు సైతం పాఠ్యపుస్తకాలను తమ వద్ద కొనాలంటూ నిబంధన తెచ్చిన పాఠశాల విద్యాశాఖ సరఫరాపై దృష్టి పెట్టడం లేదని రాశారు. నమస్తే తెలంగాణ. సీఎం కేసీఆర్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే పనిగట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి సమాధి కట్టే దిశగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టిందా అంటూ గ్రామానికి ఒక పనే అప్పచెప్పాలని కేంద్రం సూచిస్తోందంటూ స్టోరీ ఇచ్చారు. మోడీ పన్నుల ప్రధానని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. వార్త. రాష్ట్రంలో కొందరు మిల్లర్ల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారహిత్యం కారణంగా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసి ముద్దయిందంటూ వార్తరించారు. బోనాల వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. మునుగోడు ప్రజలు కోరితే ఉప ఎన్నికకు సిద్ధమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సూర్య రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆధార్ ఓటర్ ఐడి లింక్పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో నేడు విచారణ జరుగుతుంది. నవ తెలంగాణ. గత 8 ఏళ్లుగా మోడీ సర్కార్ అటవీ హక్కుల చట్టానికి తూట్లు పూడుస్తోందంటూ వార్తనిచ్చారు. ట్రేడ్ యూనియన్లతో ఆర్థిక సంక్షోభాలు చెక్ పట్టవచ్చని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పాపారావు అన్నారు. జీహెచ్ఎంసీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ వార్తనిచ్చారు. మన తెలంగాణ. భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై మోటార్ సైకిళ్లు ఇవ్వనున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. మునుగోడు ఎమ్మెల్యే అబద్ధాల్లో దిట్టని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రభ. తొలగిన నల్లమబ్బులు మా ఆహార సంక్షోభం వేళ రష్యా ఉక్రెయిన్ ఒప్పందం అంటూ వార్తనిచ్చారు. పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వెలుగు. ఆర్థిక అనుమతులున్నా సరే నోటిఫికేషన్లు ఏవి 62,000 పోస్టుల భర్తీపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇవ్వడం లేదంటూ మరో వార్తనిచ్చారు. రైతులపై లిఫ్ట్ల భారం, నాగార్జునసాగర్ ఎడమకాలువ పరిధిలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ భారమంతా రైతులే భరిస్తున్నారంటూ వార్తనిచ్చారు. ప్రజాపక్షం. దళిత బంధు కాదు టీఆర్ఎస్ బంధు, పక్కదారి పట్టిన ప్రతిష్టాత్మక పథకం అంటూ కథనాన్నిచ్చారు. ప్రధాని మోడీకి కమ్యూనిస్టులు అంటే భయం పట్టుకుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అనడం విశేషం. డక్కన్ క్రానికల్. నేడు ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతిగా తనకు అన్ని వర్గాల నుంచి మంచి మద్దతు లభించిందని వీడ్కోలు ప్రసంగంలో ఆయన అన్నారు. హిందూ. ఢిల్లీలో మొదటి మంకీ ఫాక్స్ కేసు నమోదైంది.
భావితరాల కోసం పర్యావరణంపై సత్వరం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రష్యా ఉక్రెయిన్ ఉద్యమం మొదలైన తర్వాత రష్యా నుంచి భారత్కు దిగుమతులు 3.5 రెట్లు పెరిగాయి. ముడి చమురు, ఎరువులు, వంట నూనెల దిగుమతులు భారీగా పెరిగాయి. హన్స్ ఇండియా ఆధార్ ఓటర్ కార్డును అనుసంధానం చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టంపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్ జావలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా రహితం గెలిచారు. తెలంగాణ టుడే భారత్ చైనా సరిహద్దులో చైనా ఫైటర్స్ జెట్ చొరబడినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుర్తించింది. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ